అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. టీఎస్ ఐసెట్ ఆన్సర్కి అని మెయిన్ హెడ్లైన్స్తో చూసుకోవచ్చు. టీఎస్ ఐసెట్ 2023 ప్రిలిమినరీకి విడుదల, అభ్యంతరాలకు అవకాశం. అయితే టీఎస్ ఐసెట్ ఎవరైతే రాశారో, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కోర్సులకు ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షను దాదాపుగా 70,000కు పైగా మంది విద్యార్థులు రాశారు. అయితే దీనికి సంబంధించిన ప్రాథమిక కీ అంటే ప్రిలిమినరీకి 5న విడుదల చేశారు. ఈరోజు సాయంత్రం అయితే విడుదల చేశారు. అయితే నేను నైట్ అయిందనమాట వీడియో చేసేసరికి, అందుకే మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోని. ప్రాథమిక కీపై జూన్ 8 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. అంటే జూన్ 8 వరకు వీటిపైన ఏమైనా మీరు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ షీటు, కీ పేపర్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళకు రెస్పాన్స్ పంపొచ్చు అనమాట. దానికి సంబంధించిన ఫార్మాట్ కూడా మీకు అదే అఫీషియల్ వెబ్సైట్లో ఒక ఫార్మాట్ ఇచ్చారు, అది డౌన్లోడ్ చేసుకొని మీరు రెస్పాన్స్ అయితే పంపొచ్చు వాళ్ళకు. ఆన్సర్ కీతో పాటు పరీక్ష ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇక ఐసెట్ ఫలితాలను కంప్లీట్గా అఫీషియల్ రిజల్ట్ను జూన్ 20న విడుదల చేయనున్నారు. అయితే ఇప్పుడు మనకు కీ రెస్పాన్స్ షీట్ అనేసి ఒకటి డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆల్మోస్ట్ తెలిసిపోద్ది, బట్ ర్యాంక్ అయితే తెలియదు. నార్మలైజేషన్ చేస్తారనమాట వీళ్ళు. నార్మలైజేషన్ అంటే మీరుండే రీజన్ బట్టి, మీ జెండర్ బట్టి అండ్ మీ క్యాష్ బట్టి మీకు ర్యాంక్స్ అయితే డిఫర్ అవుతూ ఉంటాయి. సో మార్క్స్ మాత్రం డిసైడ్ అయితే చేయవు కంప్లీట్గా. సో ఇవన్నీ ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ర్యాంక్ అయితే డిసైడ్ చేస్తారు. అండ్ టాప్ 10 ఎంబీఏ కాలేజెస్, టాప్ 10 ఎంసీఏ కాలేజెస్ నేను నెక్స్ట్ అప్డేట్లో చెప్తాను. అండ్ 70,000కు పైగా మంది విద్యార్థులు రాశారు కాబట్టి ఈ మార్క్స్ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను మీకు. అండ్ అభ్యంతరాలకు ఈ కన్వీనర్ @ మెయిల్ ఐడి ఉంది, దీని ద్వారా పంపించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వెబ్సైట్ ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళేసి మీ రెస్పాన్స్ షీట్ చూసుకోండి. అండ్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా తెలపండి. ఇప్పుడంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళ గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జూన్ 20న రిజల్ట్ వస్తుంది, అప్పటికప్పుడు ఏం బ్రేకింగ్ న్యూస్ ఉన్నా అంతలోపు ఏం అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.